బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ దాడులు చేస్తుందని ఆరోపించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు పెడుతోందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. తన బావమర్ది బంధుమిత్రులతో దావత్ చేసుకుంటుంటే రేవు పార్టీ అని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేటీఆర్. అమృత్ టెండరే కావచ్చు లేదా వారు చేస్తున్న వివిధ సివిల్ సప్లై స్కామ్ కానీ ఇంకోటి కానీ వరుసగా ఎండగడుతూ మా పార్టీ నిరంతరం ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నది. జంకకుండా బెదరకుండా భయపడకుండా ఎక్కడా కూడా రాజీ లేకుండా గత 11 నెలలుగా ఎన్ని రకాల ఎదురుదెబ్బలు తగిలినా అన్నీ తట్టుకుంటూ మా కార్యకర్తలు మా నాయకులు ధీరోదాత్తంగా కేసీఆర్ గారు మాకు నేర్పిన ఉద్యమ బాటలో నడుస్తూ వచ్చాం. మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇవాళ మా కుటుంబ సభ్యుల మీద మా బంధువుల మీద ఇవాళ కొన్ని కేసులు బనాయించి కుట్రలు చేసి మా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలే ఈ కుట్రలతో మా గొంతు నొక్కాలనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడుతున్నది. కానీ నేను కాంగ్రెస్ నాయకత్వానికి అది రేవంత్ రెడ్డి కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు చెప్పేది ఒకటే, మేము ఉద్యమంలో అడుగుపెట్టినాడే సావుకు తెగించొచ్చిన వాళ్ళం. కేసులకో మీరు చేసే ఈ చిల్లర ప్రయత్నాలకో భయపడే వాళ్ళం ఎంతకంటే కాదు. ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట. దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలన్నట్టు ఇది మాకు ఇదివరకు ఎన్నడూ లేని కానూను తెలియదు. నెంబర్ వన్. రెండోది మాకు విచిత్రంగా అనిపించింది ఒకటి ఏంటంటే వచ్చి ఈరోజు వరకు ఫామ్ హౌజ్ అంటారు, అది ఫామ్ హౌజ్ కాదు, అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు. ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10-15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాళ జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇళ్ళల్లో పోయిండు. ఇళ్ళల్లో పోయినప్పుడు పిలవలేకపోయిండు అందరినీ, బంధువులను కానీ మిత్రులను కానీ. వాళ్ళందరినీ ఇట్లా దసరా దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు. ఇళ్ళల్లో పోయిన దావత్, అది ఇళ్ళల్లో పోయిన ఫ్యామిలీ ఫంక్షన్. ఆ దావత్లో ఆ ఫంక్షన్లో ఆ ఫ్యామిలీ పార్టీలో మా అత్తమ్మ ఉన్నది, అంటే మా బావమరిది వాళ్ళ నా భార్య వాళ్ళ తల్లిగారు, 70 ఏళ్ళ వయసున్న తల్లిగారు అక్కడే ఉన్నది. ఎదుర్కోలేక మా పార్టీని ఎదుర్కోలేక మా గొంతు నొక్కడానికి మమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి మా చేతుల్లో అధికారం ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు వాడతామని రేవంత్ రెడ్డి అనుకుంటే నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, సావుకు తెగించి వచ్చిన వాళ్ళం, వెనుకకి తగ్గం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని చెండాడుతూనే ఉంటాం, తప్పకుండా మీ ఎంబడ పడుతూనే ఉంటాం. మేము అనుకున్నాం ఏదో బాంబులు గింబులు అంటే ఏం చేస్తారో అని, మరి చూస్తే మొత్తం కొండను తవ్వి ఇవాళ ఎలుకని పట్టినట్టుకున్నది వీళ్ళ కథ. నేను అనేదల్లా ఒక్కటే, చేతనైతే రాజకీయంగా తలపడండి, ఇచ్చిన హామీల విషయంలో శాసనసభ పెట్టండి, రుణమాఫీ కావచ్చు, మూసీ సుందరీకరణ కావచ్చు, 6 గ్యారంటీలు అమలు కావచ్చు, ప్రతి అంశం మీద సావధానంగా చర్చించి మిమ్మల్ని ఎండగట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము.